రైట్ నెక్స్ట్ టైం నేను జగన్మోహన్ రెడ్డికి ఓటు నేను అంటున్నా రొట్టెగాడు ప్రజలకు ఏ పాలన ముందుకు వస్తుంది అనుకుంటున్నారు? వ్యాపారం వద్దునైనా నువ్వెందుకు నన్ను మడల పాలేసావు? వ్యాపారం వద్దునైనా నువ్వెందుకు నన్ను మడల పాలేసావు? రెండు తరంగాని ప్రభుత్వాలని ఆయన అంటున్నారు. రొట్టెగాడు ఈ స్టోరీ బీమ్ రాలేదంట. ఏమని అడిగితే చాడు పదికేళ్ళు పట్టుకుని లౌడ్ అని మడతా. నీ పెద్ద జాబ్ వచ్చింది ఇరికిచ్చే జాబ్. నీ పెద్ద జాబ్ వచ్చింది ఇరికిచ్చే జాబ్. టీడీ పల్లకు దన్నో వైసీ పల్లకు దన్నో నాకు ఎందుకు? నేను ఎవరికి ఓటైనా గుద్ద హౌస్కొని ఇంట్లో ఉంటా. నేను ఎవరికి ఓటైనా గుద్ద హౌస్కొని ఇంట్లో ఉంటా. ఎవరు ఏమనుకునే నేను ఓటు పోయిన ఏం చేసుకుంటారు చేసుకోని అంటున్నాను. నువ్వు మెత్త తెంగుతా నిన్ను. నువ్వు మెత్త తెంగుతా నిన్ను. జగన్మోహన్ రెడ్డి గారు పింఛన్ ఇప్పియాలని మళ్ళీ రెండోసారి అండ్ అందరికి ఈ రోజు వీడియో వచ్చేసి నేను రిపోర్టర్ గా పోయినా బొట్టగా దగ్గరికి ఈ ప్రభుత్వాల మీద స్పందన అని చెప్పి వాడి మీద ఇరికడం, ఫేక్ రిపోర్టర్ గా వాని దగ్గర నాకు జాబ్ వచ్చిందని చెప్పి వీడు ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాడు, వీడు పోలీసు వాళ్ళని తిడతాడని చెప్పి చేసిన చాలా అంటే చాలా బాగా వచ్చింది. వెంటనే వీడియో తీసండి, జస్ట్ ఫన్ కోసమే తీసుకోండి. ఎవరిని విమర్శించి కాదు, అట్లా ఎవరిని ఉద్దేశించి కాదు, ఏ పార్టీని ఉద్దేశించి కాదు. సో మేము ఒక ఫన్నీ రిపోర్టర్ గా ఎట్లా చేయాలా అని వేలో చేసినాం. సో చూసిన వెంటనే నచ్చితే మాత్రం లైక్ చేయండి. దీన్ని ఎవరు సెకండ్ వే అనమాట, కామెడీగానే తీసుకోండి, ఇంకో వేలో తీసుకోకండి. అలా తీసుకోవాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. ఏ ఫోర్ అప్పిల్ బి ఫోర్ బాయ్ 2019 జన్మోహన్ రెడ్డి సార్. రే రొట్టె ఇట్రా. ఏనా బడి ఇంకా సార్ రాలేనా? సార్ రాదు, నీతో పని వచ్చిన. ఏనా మైకు గీకు టచ్ గిచ్చని నై వాడయా? వాడయి మన స్టార్ మారిందిరా. ఏ స్టార్ ఉద్యోగం వచ్చిందిలే. మనకు ఇప్పుడు మన పల్లెటూరులలో ఇంటర్వ్యూ మనూరు ఉంది కదా, మనూరులో మన ప్రభుత్వాలు పరిచయం కాదు, మనూరులో ప్రజా నికాలు ఉండరు, వాళ్ళకి ఏం సమస్యలు ఉన్నాయి ఏదన్నా ఉంటాయి కదా, అవి జనాలు చూపించాలా. సో ఫస్ట్ ఇంటర్వ్యూ ఎవరితో అంటే వాడు వాడుకొని రొట్టెగాడు బాగా చేస్తాడు. రొట్టెగాడు సమస్యలు లేవు, నాకెందుకు సమస్యలా? ఊరికి ఇంటర్వ్యూ టీవీలో పడతావు, నీ మంట ఏమైంది? టీవీలో నీ మంట ఊడిపోయారు కదా. ఒరే ఏం కాదురా, కాదు ప్రజానికానికి మొత్తం ఏమేమి జరిగినాయి ఇప్పుడు మన ఇప్పుడు అట్లా పద్ధతుల వల్ల ఏమున్నాయి పథకాలు ఏమైంది? నాకేమి నిమ్మలం ఉన్నారు అందరు, నువ్వు దెంగచ్చి అల్లరి అల్లరి గారు కాదు బాగా పెట్టుకుందాం అని చూపించా టీవీలో పడతావట. నీకు ఏ పథకాలు అందినాయి అది చెప్పు సరేనా? టీవీలో వస్తాయని అల్లరిపల్లి లేకున్నా, టీవీలో వస్తాయని అల్లరిపల్లి లేకున్నా. ఏం కాదురా, నేను చెప్తాను రెడీయా, మన పులి మీద బడ్జెట్ లేక ఐఫోన్ ఇచ్చి పంపించారు. రెడీయా? రెడీ ఓకేనమ్మా? రోలింగా రెడీ? తలకాయ దుక్కో, తలకాయ దుక్కో. రోలింగా, రోలింగ్ యాక్షన్. నువ్వు చేయి మళ్ళా మళ్ళా పోతాయి. రోలింగ్ యాక్షన్. రెడీ రెడీ కదా, రెడీయాను రెడీ రెడీ. రైట్, ఈ రోజు మనం పులివెందులో ఉన్నాం. మన పులివెందులో మనం చూసుకున్నట్టయితే మిస్టర్ రొట్టెగారు ఇక్కడే ఉన్నారు. ఆయన ప్రభుత్వం పట్ల చాలా ఆందోళన చెక్కవాలని చేస్తున్నారు. ఆయన అంటున్నాడు నెక్స్ట్ మన రెండు రాష్ట్ర మన తెలుగు రాష్ట్రాల్లో ఎవరు ముఖ్యమంత్రి అవుతారా, చంద్రబాబు నాయుడు గారా, జగన్మోహన్ రెడ్డి గారా అని. కానీ మన రొట్టెగారు అంటున్నారు ఆయన రెండు ప్రభుత్వాల పట్ల రెండు తరంగాని ప్రభుత్వాలని ఆయన అంటున్నారు. కాదురా ఇంకా అయిపోలే, ఇది స్టార్టింగ్ అది ఇంట్రో అంటారా? దాన్ని ఇంట్రో అంటారా? ఇంట్రో అంటారని కాళ్ళకు నమస్కారం. రైట్, ఈ నెల మన రొట్టెగాడు చూసుకుంటే ఈ నెల రొట్టెగాడు ఈ స్టోరీ బీమ్ రాలేదంట. ఏమైనా అడిగితే కనుక రొట్టెగాని రొట్టెగాని రాలేనా? మా జగన్ మావ దగ్గరితే ఇంటికారు తీసి చాడు పదికేళ్ళు పదికేళ్ళు బియ్యం స్టోర్ బియ్యం నిమ్మలాగా ఉన్నాయి.
అట్లా చెప్పకూడదురా తడికనా. దాని పక్కన షుగర్ బ్యాగ్ కన్నువేల బ్యాగ్ కొని చాలు ఫ్రీగా. ముజ్లతో వాళ్ళకి తెలుసా పిల్లలకి ఏం మాకు మడ్డ తెలుసా పిల్లలకి ఏం మాకు మడ్డ తెలుసా. మనకు స్టోరీ ఏం రాకపోయినా పర్లేదు, మేము గంజమ్ కొని తాగి బతుకుతాం. రైట్, ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నందుకు ఇప్పుడు హార్ట్ అటాక్ నడుస్తున్న టాపిక్, ఆయన జైల్లో ఉన్నందుకు మన రొట్టెగాడు ఆనందపడుతున్నాడు అని మనతో చెప్తున్నా. ఏం కాదురా, మైక్ పట్టుకుని లౌడ్ అని మడతా. నీ పెద్ద జాబ్ వచ్చింది ఇరికిచ్చే జాబ్, నీ పెద్ద జాబ్ వచ్చింది ఇరికిచ్చే జాబ్. ఎవరు నీకు ఇరికి అన్న రొట్టె దెంగుతా ఈత బరతో సచ్చావు రొట్టె నా మాటిండ్రా. ఏం కాదు మళ్ళీ సార్ వచ్చాడు గమనిరా. ఏంది సార్ వచ్చాడు, నీకేనా గుద్ద తెలుసా మనం తెలుసా. రైట్, మన రెండు ప్రభుత్వాలు మన రొట్టెగానికి వాళ్ళమ్మ పింఛన్లు తీసేసినారంట, దీనికి టీడీపీలు కారణం అంటున్నారు. ప్లస్ ఏ వయసు పోలు కూడా కారణం. నువ్వు అతి చెయ్యదు, నువ్వు అన్ని తప్పుడు కూతలు కొద్ది నాతో ముందు ఏది నువ్వు నల్ల రూపాయలు ఇచ్చావు. నువ్వు అసలు ఏమిరా, నువ్వు నిలబడరా, నేను ఇంకా అయిపోయినరా మ్యాటరు అయిపోయి. సరే, మన కాంట్రాక్టర్లు వేల వేల కోట్లు కుంభకోణం చేస్తానని రొట్టెగాడు అంటున్నాడు. దానికి రొట్టెగాడు మాటల్లో ఏం మాట నువ్వు అల్లరిపల్లి వేసేట్టుకున్నావు. నువ్వు మనిషివే బరుకుటు అన్నా. నువ్వు నిన్ను చెప్పాను ఆయనకి బాధలన్నీ ఉన్నాయని, నిన్ను చెప్పాను ఆయనకి బాధలన్నీ ఉన్నాయని. నీకు బాధ లేవా? నాకు లేవు నాయన, బాధలన్నీ దగ్గర మిన్నదెంగెట్టుకున్నావు. రైట్, నెక్స్ట్ టైం నేను జగన్మోహన్ రెడ్డికి ఓటు నేను అంటున్నా రొట్టెగాడు. నాకు ఓటక్కే లేదు, నాకు ఓటక్కే లేదు. నేను ఎవరు ఏమనుకునే గానీ నేను ఓటు వేయను, ఏం చేసుకుంటారు చేసుకోని అంటున్నా. నువ్వు మెత్త దింగుతా, నువ్వు మెత్త దింగుతా, నిన్ను ఏంది ఇరికిచ్చి దింగుతున్నావు. నువ్వే పెద్ద బొడుమోహన్ ఉన్నట్టున్నావే. జగన్మోహన్ రెడ్డి గారికి బుద్ధింటే ఓటు వేయను అంటున్నాడు, అదేనికి అర్థం కాదు. నా మాట మన చంద్రబాబు నాయుడు గారు జైలుకు పోయినందుకు ఇతను చాలా అంటే చాలా ఆనందంగా ఉన్నాడంట. ఇతనికి ప్రత్యక్షలలో ఇతను లోపల ఉన్నట్టున్నాడు. ఇతనికి చాలా అంటే చాలా కష్టంగా ఉందంటున్నాడు. నా మాట మనము టీవీలలో పడాలండి మాట్లాడాలి. రైట్, మనం ఇవాళ చూసినట్లయితే ఎన్నో వేల కుంభకోణం కోట్లలో కోట్లాది కోట్ల రూపాయలు మన దొంగతనం చేస్తున్నారని అంటున్నాడు. ఆ దొంగతనం చేయడానికి ఇనికి ఎంత దమ్మని ఈడు అంటున్నాడు. ఒక్కొక్క దొంగను కాల్చి కాల్చి కిల్లర్ వీరప్పని మీ మనుషులందరినీ నరుకుతా అని మిమ్మల్ని హామీ ఇస్తున్నాడు. మీకు బుద్ధుంటే మీకు ఓట్లేయనని చాలా చాలా పెద్ద పెద్ద మాటలు అంటున్నాడు. అసలు రొట్టెగానికి బియ్యం రానందు వల్లనో లేకుంటే పింఛన్ రాని అసలు ఏమైంది? ప్రజల్లో ఏ పాలన ముందుకు వస్తుందో కనుక్కుందాం. మిస్టర్ రెడ్డి గారు, మీకు ప్రజల్లోకి ఏ పాలన ముందుకు వస్తుంది అనుకుంటున్నారు? వ్యాపారం వద్దు నైనా, నువ్వు ఎందుకు నన్ను మొదలు పాలేచ్చావు? వ్యాపారం వద్దు నైనా, నువ్వు ఎందుకు నన్ను మొదలు పాలేచ్చావు? నేను బడి పోలమ్మ సారి చాలు పోనైనా, నువ్వు నుంచి దెంగుతా పచా. రొట్టె గారు చూసుకున్నట్టయితే రొట్టె గారు మన ప్రభుత్వాలన్నింటినీ విమర్శిస్తున్నారు. రొట్టె గారు నేనే ఇప్పుడు నన్ను ఎందుకు మంట విడిపించాను? నేను రాను పోనాను. నేను చెప్పాను నాకు పిచ్చిడి రాలే బియ్యం రాలే అవన్నీ. నేను చెప్పాను నాకు పిచ్చిడి రాలే బియ్యం రాలే అవన్నీ. నేను ఓటు వేయను అది ఇదని చెప్తే విన్నాక రొట్టెగాని బెదిరించినట్టున్నారు. ఇంటికాడికి వచ్చి కత్తులు ఎత్తు కత్తం నరుకుతామని. సో కావాలని ఇతను నన్ను ఎవరు నిమ్మలేకుండానైనా టీడీ పొలకు దండ వైసీ పొలకు దండ నాకు ఎందుకు నైనా. నేను ఎవరికి ఓటైన గుద్ద ఊసుకొని ఇంట్లో ఉంటా. నేను ఎవరికి ఓటైన గుద్ద ఊసుకొని ఇంట్లో ఉంటా. ఎస్, చూసిన వన్ నోట్ లోంచి వచ్చింది ఎవరికి ఓటైన అంటున్నాడు. అసలు ఇవన్నీ చాలా విమర్శించి మాట్లాడుతున్నాడు. అది ఓటు నాకే ఓటు ఓటు వయసు మీ ఇంట్లో ఎవరు
నేను ఎస్ రొట్టెగాడు అంటున్నాడు. మన మన ప్రభుత్వాలను విమర్శించుకుంటూ ఈ నెల స్టోరీ బియ్యంతో పాటు దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు పింఛన్ ఇప్పించాలని మళ్ళీ రెండోసారి. ఇంటికాడికి ఎవరన్నా ఓట్లు అడగనీకి వస్తే కనుక నేను పరుగుతో కొడతాను అంటున్నాడు. ఇప్పుడే మీరు చూసినట్టయితే ఆ విజువల్స్ అన్ని పేపర్ కి వేస్తాం. ఎస్ రొట్టె గారు చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నాడు. పలికిమాల గుద్దంగా నేను చెప్పానా, లెక్క కోసం ఎన్ని అబద్ధాలు ఆడతారా, పలికిమాల కొడుకల్లారా, దేశానికి దేశాన్ని మడ ఉడిపించారు కదా. మేమా? మీరే లేదా గుద్దం మూసుకొని ఇంటర్వ్యూలు అవడాని. ఎస్ ఈ రెండు ప్రభుత్వాల వల్ల నేలకేసి ఈ రెండు ప్రభుత్వాల వల్ల మనకి అన్యాయం జరిగిందని అంటున్నాడు. నా కాలే నాయనా, నువ్వే గుడ్లు కూడా ఇయ్యట్లేదు. నమస్కారం సార్. సార్ నేను అల్లే సార్ మీకు చెక్కుతా నువ్వు ఈ పలికి మాటలు మాటలు ఇలాగండి ఫ్రెండ్స్, పలికిమాల మాటలు మాట్లాడుతుండ్రు జనాలు ఇక్కడి జనాలు. ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు నిజమైన ప్రభుత్వం ఫ్రెండ్స్ భారతీయ జై. ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మన జగన్మోహన్ రెడ్డి సార్ జై. ఫ్రెండ్స్ మన టీడీపీ చంద్రబాబు నాయుడు సార్కి జై. ఫ్రెండ్స్ అందరికి జై. ఫ్రెండ్స్ నాకు ఎవరు టీడీపీ హక్కు లేదు, వైసీపీ హక్కు లేదు అని కాదు ఫ్రెండ్స్. నాకు ఎందుకు ఫ్రెండ్స్ నాకు ఓటు హక్కు లేదు, నాకు ఎందుకు మాట్లాడడం. నేను ఓటు అని ఏం పిక్కుంటారు పిక్కు అని డైరెక్ట్ గా అంటున్నాడు. ఇతను ప్రజాభక్తి. ప్రభుత్వాలను విమర్శించుకుంటూ మాట్లాడుతున్నాడు, మనల్ని కోపంగా మాట్లాడుతున్నాడు. మన ప్రెస్ తో చూసుకున్నట్టయితే ఇతను చాలా అంటే చాలా కోపంగా మాట్లాడుతున్నాడు. మన ప్రెస్ మీద చాలా కోపంగా ఉన్నట్టుంది మిస్టర్ రొట్టె గారికి. రొట్టె గారు మా ప్రభుత్వ మన ప్రభుత్వాలను మన మీడియా వల్ల ఎట్లా అంటే అట్లా కించపరిచి మారుతున్నాడు. మన మీడియా వాళ్ళని మీడియా వాళ్ళని మన ప్రభుత్వాల గురించి తప్పుగా మన ప్రభుత్వాల గురించి తప్పుగా మాట్లాడుతున్నాడు ఫ్రెండ్స్.